కేరళలోని పతనంతిట్ట జిల్లా ఎలంతూర్లో చోటు చేసుకున్న నరబలి కేసులో తవ్వే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో అరెస్టైన భగవల్ సింగ్ హత్యల తర్వాత ఫేస్బుక్ లో కవిత రూపంలో ఓ నిగూఢ పోస్ట్ పెట్టాడు. నరబలిని ఉద్దేశిస్తూనే ఆ పోస్ట్ పెట్టినట్లు తెలుస్తోంది. భగవల్ సింగ్ ఎదుటే అతని భార్య చెల్లితో ప్రధాన నిందితుడు షఫీ శృంగారం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కేరళలో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసులో భగవల్ సింగ్ దంపతులు అరెస్టయ్యారని తెలియగానే ఎలంతూరు గ్రామస్తులు దిగ్భ్రాంతికి గురయ్యారు. స్థానికంగా వీరికి ఎంతో మంచి పేరుంది. ఆయుర్వేద వైద్యం చేసే భగవల్ సింగ్ సామాజిక కార్యకర్తగాను వ్యవహరిస్తున్నాడు. భగవల్ దంపతులు ఎంతో మర్యాదస్తులని, ఎప్పుడూ ఎవరితోనూ గొడవలు పెట్టుకునేవారు కాదని స్థానికులు తెలిపారు. భగవల్కు కవిత్వం అంటే చాలా ఇష్టం. ఫేస్బుక్లో యాక్టివ్గా ఉండే అతడు తరచూ తన కవితలను పోస్ట్ చేస్తుంటాడు. జపనీస్ కవిత్వానికి చెందిన హైకూ పోయట్రీ కూడా అతను నేర్చుకుంటున్నట్లు ఓ పోస్ట్ పెట్టాడు. పద్మ అనే మహిళ హత్య తర్వాత అక్టోబర్ 6న భగవల్ ఓ కవితను పోస్ట్ చేశాడు. మలయాళంలో ఉన్న ఆ కవిత అర్థం నిప్పుల కొలిమిపై ఆమె శరీరం వంగి ఉంది అని అర్థం. నరబలిని ఉద్దేశిస్తూనే అతడు ఈ పోస్టును చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. భగవల్కు లైలా రెండో భార్య. అతడికి మొదటి భార్యతో ఓ కుమార్తె, కుమారుడు ఉండగా ప్రస్తుతం వారు విదేశాల్లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు నరబలి తర్వాత భగవల్ దంపతులు ప్రధాన నిందితుడు షఫీ మహిళల శరీర భాగాల్లో కొన్నింటిని వండుకొని తిన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ ఆరోపణలను భగవల్ దంపతులు తిరస్కరించారు. దర్యాప్తు సంస్థలు కావాలనే ఇలాంటి తప్పుడు కథనాలు సృష్టిస్తున్నాయని భగవల్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దర్యాప్తు అధికారులే షఫీ చేత బలవంతంగా ఇలా చెప్పించారని వాదించారు. నిందితులు మృతుల శరీర భాగాలను తిన్నారని రుజువు చేసేందుకు తమ వద్ద ఎలాంటి సాక్ష్యాలు లేవని ఆ తర్వాత పోలీసులు అంగీకరించటం గమనార్హం. కేరళ పోలీసు చట్టంలోని సెక్షన్ 57 ప్రకారం వ్యక్తుల మిస్సింగ్ కేసు నమోదైతే అది తేలే వరకు దర్యాప్తు కొనసాగించాలన్న నిబంధనే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జంట మహిళల నరబలి కేసును ఛేదించడంలో దోహదపడింది. ఇందులో తెలుగు అధికారి కొచ్చి కమిషనర్ సిహెచ్ నాగరాజు నిందితులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించారు. భగవల్ సింగ్ దంపతులు ప్రధాన నిందితుడు షఫీని ఎంతలా నమ్మారు అంటే శాంతి కోసం భగవల్ సింగ్ తన ఎదుటే తన భార్యతో షఫీ శృంగారం చేసేందుకు అంగీకరించాడు. ఇంకా శాంతి జరగలేదని చెప్పడంతో భగవల్ సింగ్ సొంత చెల్లెల్ని తీసుకొచ్చి షఫీకి అప్పగించాడు. ఆమెతో కూడా భగవల్ సింగ్ ఎదుటే శృంగారం చేశాడు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని చెప్పి భగవల్ సింగ్ దంపతులతో కలిసి ఇద్దరు మహిళలను కిరాతకంగా షఫీ హత్య చేశాడు.